శ్రీగురు భీనమ రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెల పదమూడవ తేదీ ఉదయం దగ్గర నుంచి పదిహేనవ తేదీ మధ్యాహ్నం వరకు ఆరు గ్రహాలు తమ యొక్క స్వక్షేత్రాలలోనే ఉండబోతున్నాయని ఒక అరుదైనటువంటి అని గతంలో చెప్పడం జరిగింది దీని కొరకుగా ఒక ప్రత్యేకమైనటువంటి పరిహారాన్ని మనం చేయబోతున్నాం అయితే ఈ పరిహారం చెప్పబోయే ముందుగా దానికి కొంత వివరణ కూడా మీకు ఇవ్వవలసి ఉంటుంది ఆ వివరణలో భాగంగా ఇప్పుడు చెప్పబోతున్నాను అయితే ఇది సావధానంగా వినండి ఏమిటంటే లలితా సహస్రనామ స్తోత్రంలో ముప్పై ముప్పై ఒకటి నంబరు గల ఆ పంక్తులలో శ్లోకాలలో ఉంటుంది ఏమనంటే ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ముప్పై ఒకటవ శ్లోకంలో నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత కదా ఇప్పుడు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అక్కడ గణేశ అనేటువంటి దాన్ని బట్టి వచ్చింది గణ గణపతి గురించి కనుక ఆ వివరం కొంత తెలుసుకొని తర్వాత మనం అసలు ఘట్టంలోకి వెళ్దాం ఇది ఏమిటిది అంటే మొట్టమొదటిగా ఇక్కడ లలితాదేవి యొక్క సామ్రాజ్యం ఉంది ఆమె నగరం శ్రీమన్నగర నగరం కనుక ఆ శ్రీమన్నగరంలో ఆయన విశ్వకర్మ అంతా కూడా ఏర్పాటు చేస్తారు కల్పవృక్షాలు కదంబవనాలు అనేక రకమైన ప్రాకారాలు ఆ ప్రాకారాల మధ్యలో చింతామణి గృహము ఆ చింతామణి గృహం మధ్యలో అమ్మవారు పరివేషిత్తు ఉంటాయి సింహాసనం మీద ఇక ఆ చుట్టూ కూడా అగ్ని జ్వాలలు వచ్చే విధంగా ఉండేటువంటి ప్రహరి దాన్ని దాటుకొని రావటం అనేది అయ్యే పని కాదు ఆ ప్రహరి లోపలే సైన్యమంతా ఉంటారు అరవై ఏడు కోట్ల సైన్యం ఇది అమ్మవారి యొక్క నగరం అలాగే బండాసురుడి మీద కదా ఈమె సంహారం చేయటం కనుక బండాసురుడు యొక్క నగరం పేరు శూన్యక పట్టణము ఇక ఇక్కడి నుంచి మనం శ్రద్ధగా లోపలికి వెళ్ళాలి కథలోకి ఆ బండాసురుడికి కుమారులు ఉన్నారు సోదరులు ఉన్నారు విషంగుడు విశుక్రుడు ఈ సేనంతా చూసిన తర్వాత బండాసురుడికి లోపల కొంచెం భయం వచ్చింది మనం గెలవగలమా ఏమో అనుమానమే అలాంటి సమయంలో అన్నకున్నటువంటి భయాన్ని గమనించి తమ్ముడు విసుక్రుడు ఏం చెప్పాడంటే అన్నయ్య నీవేం భయపడకరా నేనున్నాను అద్భుతమైనటువంటి ఒక క్షుద్ర యంత్రము తయారు చేస్తాను అంటాడు ఏమిటో నీ మొక్క నువ్వేం చేస్తావు అని నీకెందుకు అన్నాయా నువ్వు ధైర్యంగా ఉండు నేను యంత్రాన్ని తయారు చేస్తున్నాను అని చెప్పేసి ఒక అష్ట కోణాలతో ఉండేటువంటి ఎనిమిది కోణాలతో ఉన్నటువంటి ఒక యంత్రాన్ని తయారు చేశాడు దేవతలకు గొప్ప గొప్ప దేవతలందరికీ యంత్రాలు ఉంటాయి అలాగే క్షుద్ర దేవతలకు కూడా యంత్రాలు ఉంటాయి ఈ యంత్రాల్లో ఎనిమిది ఉన్నాయి అవి ఏమిటి అష్టశక్తులు దుష్టశక్తులు ఒక్కొక్క కోణానికి ఒక్కొక్క పేరు ఉంటుంది అలాగే ఎనిమిది కోణాలు అలస కృపణ దీన నిద్ర తండ్ర ఇట్లా పేర్లు ఉన్నాయి అది తయారు చేస్తాడు ఇక అది తీసుకువచ్చి ఎక్కడ వేయాలా తన దృష్టిలో ఈ ప్రాకారం లోపల సైన్యం అంతా ఉంటారు సైన్యంలో ఉండేటువంటి చైతన్యానంతా కూడా దహించి వేయాలనేది తన యొక్క ఉద్దేశం సరే లోపలికి రావాలంటే చుట్టూ ప్రాకారం ఉంది అగ్ని కీలలు కనుక ప్రహరి దాటుకొని రాలేడు కనుక ఈ విశుత్రుడు రాక్షసుడు కనుక ఒక ఎగిరి కొంత దూరం ఎగిరి అక్కడి నుంచి ఆ యంత్రాన్ని అలా విశ్లేషిస్తాడు అది పోయి లోపల ఎక్కడ ఒక మూల పడింది అంతే ఎప్పుడైతే ఆ యంత్రం పడిందో ఆ యంత్రం యొక్క ప్రభావానికి లోపలున్న సైన్యం అంతా కూడా నిర్వీర్యం అయిపోయారు అంతే వాళ్ళు ఎక్కడా ఉత్సాహం లేదు ఇప్పుడు ఆ యంత్రంలో ఎనిమిది కోణాలు ఎనిమిది శక్తులు ఉన్నట్టే మన శరీరం కూడా ఒక యంత్రం లాంటిది అనుకుందాం అనుకుందాం కాసేపు దీనిలో కూడా ఎనిమిది దుష్ట శక్తులు ఉంటాయి అందులో మొదటిది అలస అలస అంటే ఏమిటి సోమరితనం సోమరతనం ఉంటే ముందుకు పోగలరా విజయం సాధించగలరా లేదు రెండవది రెండవ కోణం ఏంటంటే కృపణ కృపణ అంటే చతికిల పట్టం ఏ పని చేయాలన్నా చతికిలబడతారు మన వల్ల ఏం చేయలేవండి అని ఒకవేళ కొంత దూరం చేసినా ఒళ్ళు హా అనేది అనేది చతికిలు పెడతారు ఇక మూడవది దీనా దీనా అంటే దిగులు ఏమిటో చేయగలను లేదు చేస్తానో లేదు చేస్తే ముందుకు పోతు లేదు అసలు ప్రారంభానికి ముందు నుంచి దిగులు అనేది ప్రారంభం అవుతుంటుంది తర్వాత శక్తి నిద్ర ఇంకంతే నిద్ర ఆవహిస్తూ ఉంటుంది కొంతమంది భోంచేయంగా నిద్ర విపరీతంగా పోతారు కానీ ఏమీ భోజనం చేయకపోయినా ఊరిక నిద్ర తూగుతూ ఉంటారు నిద్ర ఎక్కువైపోతుంది నిద్ర ఎక్కువైతే పనులు చేయగలరా నిద్ర ఎక్కువేనాక అయిపోతుంది ఆ తర్వాత తంద్ర తంద్ర అంటే కునుకుపాట్లు ఇది కూడా ఒక నిద్ర లాంటిదే ఒక పని చేరా బాబు అంటే కునికిపాటు పడుతుంటాడు పని మీద ఆసక్తి తగ్గిపోతుంటుంది నెక్స్ట్ క్లీబా క్లిమా అంటే ఒక స్పష్టత అనేది ఉండదు ఏదో పని చేస్తారు ఏ ఏం పని చేస్తున్నావంటే అంటే ఏదో చెప్పారు చేస్తున్నాను వారు చెప్పారు మీరు చేయటం కాదు నీకు కూడా దాంట్లో అవగాహన ఉండాలి అవగాహన ఉన్నప్పుడు స్పష్టత ఉన్నప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళగలవు లేకపోతే వెళ్ళలేవు ఆ తర్వాత ప్రవీలిక ప్రవీళిక అంటే బిడియం ఏదో ముడుచుకుపోయేటువంటి స్వహాం ఏమన్నా చేస్తు అండి అందులో ధైర్యం లేకుండా బిడియపట్టడం ముడుచుకపోవటం ఇలాగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ది నిరహంకార నిరహంకారం అంటే పని చెబితే ఇదా ఈ పని నా వల్ల ఎక్కడవుతుందండి నా వల్ల కాదండి నేను చేయలేనండి నేను అసమర్థుండీ అది నిరహంకారం దురహంకారం ఉంది ఆ దురహంకారం అంటే అది నేనే చేశాను నా వల్ల మాత్రమైంది ఆ పని నేను చేశాను అని గొప్పగా చెప్పుకోవటం దురహంకారం కూడా తప్పు నిరహంకారం తప్పు అహంకారం ఉంది అది కొంతవరకు బెటరు ఏదైనా పని చెప్తే నేను తప్పకుండా చేసి తీడతాను ఒక ధైర్యంగా చెప్పగలిగిన మాట సరే ఏది ఏమైనా ఈ అలస కృపణ నిద్ర తంద్ర ప్రవీలిక క్లీబ నిరహంకార దీన ఇనేటువంటి ఎనిమిది శక్తులతో కూడినటువంటి ఒక జయ విఘ్న యంత్రము అనేటువంటి యంత్రాన్ని ఈ విశుక్రుడు ఆ సైనికుల మీద విసేసాడు ఇంకా సైన్యం ఏముంది ఇంకా నిద్రలో జోగుతున్నారు అయిపోయినారు ఇది గమనించారు ఎవరు వరాహీదేవి శ్యామలాదేవి నేరుగా వెళ్ళి తల్లికి చెప్పారు అమ్మా మన వాళ్ళు సైన్యం అంతా కూడా చూస్తే అందరూ కూడా అయిపోయినారు ఎవరి ముఖంలో కూడా ఎక్కడా కూడా చైతన్యం అనేది కనబట్టలేదు మరి యుద్ధం ఎలా చేస్తారు ఏమిటో అని వారు చెప్పడంతో ఈ విని నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అన్నది అనేసి అక్కడ కూర్చున్నటువంటి కామేశ్వరుడు ఈయన కామేశ్వరి కదా కామేశ్వరుడితో చూసి అలా చూసి ఒక చిన్న చిరునవ్వు వేసింది వెంటనే ఆయన కూడా ఇలా చూసి అన్నాడు సిగ్నల్ ఇచ్చేసినట్టుగా అన్నాడు ఎప్పుడైతే ఆయన సిగ్నల్ ఇచ్చేసినట్టుగా అన్నప్పుడు వెంటనే ప్రతిస్పందన కూడా మరొక మందహాసం చేసింది తిరుమందహాసం ఆ మందహాసమే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర వారి యొక్క మందహాసంలో నుంచే గణపతి ఉద్భవించాడు ఇక్కడ మీకు అనుమానం రావచ్చు గణపతి కథలు వేరు కదండి ఆ నలుగు పిండిని కథ కద అనేక ఉన్నాయి కథలు కథలు గణపతి పుట్టకు సంబంధించినటువంటి పురాణ కథలు అనేక ఉన్నాయి అన్నిటికంటే ఆశ్చర్యం ఏమిటో తెలుసా అమ్మవారు వివాహానికి ముందు మనం గణపతి పూజ చేస్తాగా అలాగే కామేశ్వరుడు కామేశ్వర యొక్క వివాహ సందర్భంగా ముందు గణపతి పూజ కూడా చేశారు అప్పుడు వారి వివాహాం కాదు మరి ఆ గణపతి ఎవరు చూసారా కనుక గణపతి గురించినటువంటి అద్భుతమైనటువంటి గాథలు చరిత్ర ఉంది అది గణపతి ఉపనిషత్తు గురించి మనకు వస్తుంది అయితే ఎప్పుడైతే అమ్మవారి చిరుమాస నుంచి ఒక గణపతి ఆయన పుట్టుకొచ్చాడో ఆ గణపతి రావటం రావటం నేరుగా బయటికి వెళ్ళాడు వెళ్ళేసేసి అలా కలిగి చూసేటికి ఎక్కడో ఆయనకి తటపబడింది ఆ విఘ్న యంత్రం ఆ యంత్రం దగ్గర ఊరికాట దాన్ని తట్టేశాడు పిండి పిండి అయిపోయింది అంతే మళ్ళా సైన్యంలో ఒక ఉత్సాహం వచ్చేసింది కనుక విశుక్కుడు తయారు చేసినటువంటి జయవిఘ్న యంత్రము అష్టశక్తులతో ఉండి దుష్టశక్తులతో ఉండి సైన్యానంతా నిర్వీర్యం చేస్తే అమ్మవారి యొక్క చిరుమంద హాస్య నుంచి వచ్చినటువంటి గణపతి ఆయనే వల్లభ గణపతి అంటారు ఏం వల్లభ గణపతి అని అంటాయి మంత్రశాస్త్ర మహాగణపతి అంటారు వ్యవహారిక పరిభాషలో లక్ష్మీ గణపతి అంటారు అటు వల్లభ గణపతి అన్నా మహాగణపతి అన్నా లక్ష్మీ గణపతి అన్నా ముగ్గురు ఒక్కరే పేర్లు మాత్రమే వేరు అయితే ఇప్పుడు ఈయన గురించి మనం ఎందుకు తెలుసుకోబోతున్నామంటే ఇక్కడ ఆయన ఆ యంత్రాన్ని పిండి పిండి చేశాడుగా మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అయిపోయింది కనుక ఆయన యొక్క స్వరూపం ఎలా ఉంది మామూలు గణపతి స్వరూపంలాగా లేదు కనుక ఆయన యొక్క గణపతి యొక్క రూపాన్ని తెలియజేస్తా కొంచెం వినటానికి ప్రయత్నం చేయండి ఇక అమ్మవారి చిరుమందహాసం నుంచి ఉద్భవించిన వాడు అమ్మ ఆ పెదవులు తాంబూలం సేవించిన ఎరుపు ఇరుపురం కనుక ఈయన కూడా ఎర్రటి స్వరూపంతో ఉన్నాడు కనుక ఆ శివకామేశ్వరుల యొక్క చిరుమందహాసం ద్వారా రావడంతో ఆ కామేశ్వరుడికి ఉన్నటువంటి విధంగా ఈ గణపతికి కూడా మూడు నేత్రాలు సూర్య చంద్ర అగ్ని అంటే ములోకాలకి ఈయన తిరిగే విధంగా సంచరించే విధంగా సూర్య చంద్ర అగ్ని దేవతలను సంకేతాలుగా మూడు నేత్రాలు పైన శిరస్సు మీద నెలవంక ఇక ఈ గణపతికి మొత్తం పది చేతులు ఉన్నాయి ఇప్పుడు వన్ బై వన్ వినటానికి ప్రయత్నం చేయండి దీనికి ముందుగా ఒక్కసారి మనం గ్రహాలకు సంబంధించిన వ్యవహారాలకు వెళ్దాం ఇక్కడ ద్వాదశ రాసులు ఉంటాయి ఆ ద్వాదశ రాసుల్లో కొన్ని జలతత్వ రాసులు ఉంటాయి కొన్ని అగ్నితత్వ రాసులు ఉంటాయి కొన్ని వాయుతత్వ రాసులు ఉంటాయి కొన్ని భూతత్వ రాసులు ఉంటాయి కొన్ని ఆకాశతత్వ రాసులు అంటూ ఉంటాయి కనుక ఈ పంచభూత తత్వ రాసులలోనే ఈ గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి కదా ఇప్పుడు ఆయా రాసుల్లోనే ఒక ఆరు రాసుల్లోనే మొత్తం పన్నెండు రాసుల్లోనే కొన్ని జలత రెండు రెండు జలతత్వ రాసులు ఉంటాయి అలాగే అగ్నితత్వ రాసులు కనుక ఆరు గ్రహాలు తమ తమ రాసులలోనే పరివేష్టితులై ఉన్నారు మనం లాక్డౌన్లో ఏ విధంగా అయితే ఇంట్లో కూర్చున్నాము అయితే ఇక్కడ గణపతి విషయానికి వస్తే గణపతికి మొత్తం పది చేతులు ఎడమ ఎడమవైపున ఐదు చేతులు కుడివైపున ఐదు చేతులు అర్ధనాదేశ్వర తత్వంలో ఎడమవైపున ఉండేదంతా రూపము కుడివైపున పురుష రూపం అలాగే గణపతికి కుడివైపున పురుష దేవతలకు సంబంధించిన సంకేతాలుగా ఉండేటువంటి ఉంటాయి అలాగే ఎడమ వైపున స్త్రీ రూప సంకేతాలుగా మనం చెప్పుకోబోతున్నాం ఇక మొట్టమొదట ఇటు ఐదు చేతులు ఇటు ఐదు చేతులు కదా ఇప్పుడు పైన ఉన్నటువంటి టాప్లో ఉన్నటువంటి రెండు చేతుల దగ్గరికి వద్దాం ఆ రెండు చేతులకి పై చేయిలో కుడి వైపున చక్రం ఉంటుంది ఎడం వైపున పద్మం ఉంటుంది ఇటు చక్రము ఇటు పద్మము ఇది జలతత్వంతో కూడినటువంటిది ఎవరు అంటే లక్ష్మీనారాయణులు ఆ వెంకటేశ్వర స్వామి చూస్తే ఇలాగే కనపడుతుంది చక్రం పద్మం కనుక లక్ష్మీనారాయణ స్వరూపం అంటే మొత్తం పది మంది దేవతలు లక్ష్మీనారాయణులు ఆ జంట ఈ గణపతిలో ఉన్నారు ఇక దిగువకు వచ్చిన రెండవ కుడిచి దీంట్లో త్రిశూలం ఉంది వైపున ఉన్నటువంటి రెండవ చేతిలో పాశము ఉంది త్రిశూలము పాశము అగ్నితత్వ సంబంధమైనటువంటి రూపంతో గలగా శివ సంకేతంగా ఈ రెండు పైన లక్ష్మీనారాయణ ఉన్నారు తర్వాత శివపార్వతులు ఇక తర్వాత మూడవ కుడిచెయి అంటే మధ్యలో ఉంటుందన్నమాట దీంట్లో చెరకు విల్లు ఉంది ఇక్కడ నీలోత్పలం ఉంది ఎడం వైపున చెరకు విల్లు నీలోత్పలము ఎవరు అంటే రతీమన్మధులు రతీమన్మధులు తెలుసు కదా వాయుతత్వానికి సంబంధించి వాయుతత్వం మనస్తత్వం రెండు ఒకటే రెండు కనపడవు రెండు కనపడవు వాయువేగ మనోవేగాలతో ఉంటాయి అయితే ఈ రతీ మన్మతుడు దేనికి కామానికి కోరిక కామం అంటే కోరిక ఒక ధర్మబద్ధమైనటువంటి కోరిక ఒక ధర్మబద్ధమైనటువంటి కోరికే భగవత్ స్వరూపం కనుక ఈ మూడవ కుడి చెయ్యి మూడవ ఎడమొచ్చేయి రతీ మన్మథులకు సంబంధించింది ఆ తర్వాత ఇటు నాలుగవచ్చేయి కుడి చెయ్యిలో గద ఉంటుంది నాలుగవ ఎడమ చేతిలో వరికంకులు ఉంటాయి వరికంకులు భూదేవి ఇక గద వరాహస్వామి యజ్ఞవరాహస్వామి అంటే భూతత్వానికి సంబంధించినటువంటివి మరి మనం భోజనం చేయాలి కదా అన్నం కావాలి కదా అది వారి యొక్క సృష్టి కనుక లక్ష్మీనారాయణ స్వరూపము శివపార్వతులు రతీమన్మతులు తర్వాత యజ్ఞవరాహస్వామి భూదేవి ఆ తర్వాత కింద ఉన్నటువంటి రెండు చేతులు అసలు చేతులు ఆ చేతుల్లో కుడివైపు ఉన్నటువంటి కింద చేతిలో బీజాపురము ఉంటుంది బీజాపురం అంటే రకరకాల అర్థాలు చెప్తారు అనేక గింజలతో ఉన్నటువంటి అని దానిమ్మక అయింది ఒక గింజలు ఉంటాయి కొంతమంది సీతాఫలం అని కూడా చెప్తారు మనం దానిమ్మకు స్వీకరిద్దాం ఇక ఇటువైపు ఉంది కదా మన ఎడమవైపు ఇక్కడ స్వదంతము తన యొక్క దంతమే ఒకటి ఉంటుంది పుష్టి పుష్టిపతి ఈ మొత్తం ఇటు ఐదు మంది ఇటు ఐదు మంది పది దంపతులు అంటే మిథునము పంచమిర జంటలు వీళ్ళే ప్రకృతి పురుషుల యొక్క స్వరూప సంకేతాలుగా వీళ్ళంతా ఉన్నారు ఇక గణపతికి ఉండేటువంటి తొండం ఉంటుంది ఆ తొండంలో కలిసి ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఇది ఈ గణపతి స్వరూపం ఈ గణపతి ఏం చేశాడు అంటే విశుక్రుడు ఏర్పాటు చేసినటువంటి జయ విఘ్న యంత్రాన్ని అలా పట్టుకోగానే పిండి పిండి అయిపోయింది మనలో కూడా అలాంటి దుష్టమైనటువంటి అష్టశక్తులు అంటూ ఉంటాయి మనలో ఎప్పుడైతే సోమరతనము ఈ చతికిల బట్టము కునుగుబాటు పట్టము నిద్ర మనసుకంతా ఏదో ఆలోచనతో ఆవహించడము దిగాలుగా ఉండటము ఏ వేటి మీద కూడా స్పష్టత లేకుండా ఉండటము ఏదైనా ఒక విషయానికి ధైర్యంగా ముందుకు పోకుండా విడియోపట్టము నా వల్ల ఏమవుతుంది రండి నేను చేయగలనా ఇలాంటి పేలవంగా మాటలు చెప్పటము ఇలాంటివన్నీ ఉంటే వీళ్ళెవరు కూడా సక్సెస్ కాలేరు ఒక విధంగా అక్కడ విషుక్కుడు ఏర్పాటు చేసినటువంటి విఘ్న యంత్రమే అలాంటి యంత్రం లాంటిదే కూడా మన శరీరంలో కూడా ఉన్నది అని పరోక్షంగా మనకు అర్థమవుతుంటుంది ఇవన్నీ మనకు ఉన్నాయి ఎప్పుడైతే మన ప్రతి మనిషికి ఇలాంటి అష్టశక్తులు లేకుండా అంటే దుష్టమైనవి లేకుండా ఉండగలిగినప్పుడు మాత్రమే మన విజయంతో ముందుకు పోగలం కనుక మనం ఆ లక్ష్మీ గణపతి వల్లభ గణపతిని మనం ఇప్పుడు ప్రార్థించాలి అయితే ఇది భాద్రవద మాసం భాద్రవద మాసం అనగానే భాద్రవద శుక్ల చవితి మనకు గణేష చతుర్థి ఆల్రెడీ మనం వినాయక చతుర్థి పండుగ చేసుకున్నాం గణపతి నిమజ్జనం కూడా చేసుకున్నాం మట్టి వినాయకంతా కూడా పూజించాం ఇది రెండవ పక్షం పక్షం మహాలాయ పక్షం అంటే మీకు తెలిసినటువంటిదే కనుక ఇక్కడ ఈ పక్షంలో ఆరుగురు గ్రహాలు ఈ పంచభూత తత్వ రాసులలో పరివేష్టితులై అంటే పన్నెండు రాసుల్లో ఐదు పంచభూతాలకు సంబంధించిన రాసులు ఉంటాయి మోర్ దాన్ వన్ ఉంటాయి అక్కడ ఉన్న కారణంగా వాటి వలన కొన్ని అనుకూలతలు ఉంటాయి కొన్ని ప్రతికూలతలు ఉంటాయి ఎప్పుడైతే లాక్డౌన్లో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే కూర్చొని బయటకు పోకుండా ఉన్న కారణంగా మనకి లబ్ధి ఏమన్నా కలిగిందా ముందు వ్యవస్థ దెబ్బతినిపోయింది ఆర్థిక వ్యవస్థ కుదేలిపోయింది ప్రతివారు తాము సంపాదించుకోవాల్సి రీతిలో సంపాదించుకోలేక ఇంట్లోనే కూర్చున్నారు ప్రభుత్వం కూడా ఏమి చేయలేకపోయింది జీతాలు కూడా సక్రమ ఇవ్వలేకపోయింది సంపాదించుకునే వాళ్ళు కూడా సంపాదించుకోలేకపోయారు అంటే కామ్గా ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది ఏమీ రాదు ఏదో ఒక పని చేయాలి ఇలాంటి భాద్ర మాసంలో వచ్చేటువంటి పితృపక్షాలలో ఒక అరుదైన అద్భుతంగా మనం చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఈ ఆరు గ్రహాలు ఆయా రాసుల్లో ఉన్న కారణంగా వ్యతిరేకత కూడా కొంత ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి అద్భుతమని మనం చెప్పుకుంటున్నాం ఎస్ మనం ఒకరి కోసం వెళ్ళాలా ఆయన ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన దొరకటల్లా ఎక్కడికి ఉన్నారా అండి అయ్యగారు అంటే లేనండి ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్లో ఉండడు అక్కడ ఉండడు ఇక్కడ ఉండడు ఇప్పుడు అజయ్ గారు ఇంట్లోనే ఉన్నారు మనకు యోగం కదా మనం ఎంతో కాలం నుంచి ఆయనతో కాసేపు ముచ్చరించాలనుకుంటున్నాం నేరుగా ఆయన ఇంటికి పోయినాం ఆయన ఇంట్లో కూర్చొని ఉన్నాడు దూర దూరం కానీ మనం కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ అయ్యా నమస్కారం నేను మీకోసం వచ్చానండి గత పది సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను మీతో మాట్లాడడానికి ఇంతకాలానికి అవకాశం దొరికింది అది యోగం కదా అలాగే ఈ ఆరు గ్రహాలు కూడా ఆయా రాసుల్లో ఉన్నాయి ఏమిటి ఆరు మన కారకుడు చంద్రుడు ఉన్నాడు ఎక్కడున్నాడు తన స్వక్షేత్రమైన కర్కాటక రాశిలో ఉన్నాడు బుద్ధి కారకుడైనటువంటి బుధుడు తన స్వక్షేత్రమైనటువంటి కన్యా రాశిలో ఉన్నాడు ఆత్మకారకుడైనటువంటి రవి సింహరాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు ఇక ఆయుష్కారకుడైన శని మకర రాశిలో ఉన్నాడు సంతాన కారకత్వం ఇచ్చేటువంటి వాడు గురువు తను ధనస్సు రాశిలో ఇక మన శరీరం బాగా పనిచేయాలంటే కుజుడు ఉండాలి శరీరం రక్త మాంసాలతో సమ్మిళితమైనటువంటిది కనుక రక్త మాంసాలు బాగా పనిచేసినప్పుడే మనం చక్కగా చేయగలం దీనికి సంబంధించిన కుజుడు ఆయన కూడా స్వక్షేత్రులు ఆరు గ్రహాలు స్వక్షేత్రాలు ఉన్నాయి కనుక ఇప్పుడు మనం ఆరుగురుని దగ్గరికి వెళ్ళేసి అయ్యా ఇంతకాలం నుంచి మీకు ప్రార్థన చేద్దాం అనుకున్నాము మీరు లేదు మేము వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు కనుక మీరు ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు ఈ సమయంలో కనుక మా కష్టాలు ఉన్నాయి ఏమిటా కష్టాలు ఇదిగో ఇందాక చెప్పాను ఎనిమిది రకాలైనటువంటి మన శరీరంలో ఉన్న కారణంగా విజయం సాధించలేక అది సోమర్తనం కావచ్చు చతికిల పట్టం కావచ్చు కునికిబాటు కావచ్చు నిద్ర కావచ్చు స్పష్టత లేకపోవటం కావచ్చు దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం కావచ్చు లేకపోతే మా వల్ల ఏమవుతుంది అని చెప్పేటువంటి ఒక విధంగా లోపల ఆధర్యపడవచ్చు ఏదైనా కొంతవరకు ఈ దుష్ట ఆవహించి ఉన్న కారణంగానే పని పాట లేకుండా సంపాదన లేకుండా ఉన్న సంపాదన అప్పులు పోయి ఉద్యోగం లేకుండా వ్యవహారం లేకుండా అది లేకుండా ఇది లేకుండా ఉన్నటువంటి సంతానం ప్రయోజన కాకుండా మనకు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ దోషాలే ఎప్పుడు చెప్పుకునే దోషాలే ఇన్ని దోషాలు కూడా ఈ ఎనిమిది శక్తుల వల్లే వస్తాయని చెప్పటంలో ఆంతర్యం కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి విఘ్న యంత్రము ఆ జయ విజ్ఞ యంత్రం ఉంది కదా దాన్ని ఇప్పుడు మనం తీసిపారేయాలి దిస్ రైట్ టైం కనుక ఏం చేయాలంటే పదమూడు పద్నాలుగు పదిహేను తేదీ పది కొంతకాలం చేయవచ్చు దీనికి అది నేను రెండవ వీడియోలో తెలియజేస్తున్నాను కనుక మీకు అవగాహన కోసమే ఇప్పుడు మనం వల్లభ గణపతిని తెర మీదకి తీసుకొచ్చాము ఈ వల్లభ గణపతి చాలా విశేషవంతమైనటువంటి గణపతి అమ్మవారి స్వరూపమే కాదు లక్ష్మీనారాయణ స్వరూపం శివపరద స్వరూపం రతిమనోజుడు వరాహస్వామి పుష్టిదేవతలు ప్రకృతి పురుషుల యొక్క సమ్మిళితమైనటువంటి శరీరం ఇలాంటి శరీరంతో ఉన్నటువంటి వల్లభ గణపతి యొక్క అనుగ్రహంతో మనం పదమూడవ తేదీ నుంచి ప్రారంభం చేయబోతున్నాం గణపతి మనం మట్టితో చేసుకుంటాం అందుకోసమే అందరూ కూడా అంత మట్టిని సిద్ధం చేసుకోండి అని చెప్పారు ఇప్పుడు దానికే గణపతి స్వరూపం చేయనక్కర్లే దాంట్లో అంత మట్టి తీసుకోండి దాంట్లో కొద్దిగా నీటి తేమ శాతం ఉండాలి అంటే అటు పట్టుకుంటే కొంచెం ముద్దలాగా అయ్యే విధంగా దాన్ని ఏమి గణపతిలాగా చేసి ఇటు ఒక ఐదు చేతులు ఇటు ఒక ఐదు చేతులు తొండం పెట్టి తొండంలో కలసం పెట్టి ఇవేమి చేయనక్కర్లే ఆ ముద్ద ముద్దే ఆ ముద్దని కాసేపు గణపతి స్వరూపంగా భావించుకుంటాం భావించుకుంటూ గణపతిని సేవించుకుంటూ ప్రత్యేకమైనటువంటి కొన్ని శ్లోకాలను ఆ చదువుకుంటూ ఆ తర్వాత చెప్పుకుంటాం ఎవరికి ఆ గణపతికి ఆ మట్టి ముద్దకి చెప్పుకుంటాం ఓ వల్లభ గణపతి అయ్యా అమ్మవారి చిరుమందహాస నుంచి ఉద్భవించినట్టు ఓ తండ్రి ఓ దేవాది దేవా నాకు ఇన్ని సమస్యలు వచ్చాయి ఏం చేయమంటావు ఈ లాక్డౌన్లో ఇట్లా పరిస్థితి అయిపోయింది ఈ మాయదారి కరోనా వచ్చిన కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి సమస్తం దెబ్బతింది నేను నిర్వీర్యమైపోయినాను నాకు ఇక దిక్కు లేదు గతి లేదు ఇంక నీవే శరణ్యం అని చెప్పుకోవటానికి అవకాశం ఇంత కాలానికి వచ్చింది అవకాశం ఉంటే మూడు రోజులు చేయండి లేదా నేను చెప్తాను చక్కగా దానికి ఎలా చేయాలి ఏమిటనేది ప్రత్యేకమైన దానికి మడి కట్టుకోవాలా దడి కట్టుకోవాలా ఇవేమీ లేదు చాలా సింపుల్గా ఉండేటువంటిది కనుక మీరంతా కూడా ఆ మట్టిని కొంచెం అది మట్టి ముద్ద కావటం లేదండి కొంచెం పొడి పొడిగా పర్వాలే మట్టి ముద్ద కాకపోయినా పర్వాలే చేతుల్లో పెట్టుకోండి చేతుల్లో పెట్టుకొని గట్టిగా మూసామనుకో ఈ నమస్కారం పెట్టినంత చేతుల మట్టి ఒక అనుకోండి పెట్టేస్తే మన ఆ రెండు చేతుల మధ్య మట్టి ఉంటుంది ఇలా తెరిస్తే మట్టి కనబడుతుంటుంది కదా కనుక ఆ మట్టిని మనం వల్ల గణపతి మహాగణపతి లక్ష్మీ గణపతి ఇక్కడ లక్ష్మి అంటే లక్ష్మీకి అర్థాలు అనేక ఉంది లక్షణమే లక్ష్మి నేను మాట్లాడుతున్నా మాట్లాడటమే నాకు లక్ష్మి సూర్యభగవాన్ ఉన్నాడు ఆయన కాంతి ఇవ్వటమే ఆయనకి లక్ష్మి మరొకరు చక్కగా కవిత్వం రాస్తారు ఆ కవిత్వమే ఆయన లక్ష్మి కనుక వల్లభ గణపతిలో ఆ లక్ష్మీదేవి గృహం ప్రతి వ్యక్తికి కావాల్సినటువంటి లక్షణం కలిగిన లక్ష్యం అక్కడ ఉంది నీ లక్ష్యం ఏమిటి న్యాయంగా ధర్మంగానే ఉండాలి ఆ లక్ష్యం గోల్ ప్రతి వ్యక్తికి ఒక గోల్ ఉంటుంది ప్రతి వ్యక్తికి ఆ గోల్ సాధించాలా చేరాలా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అలాంటి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆ లక్ష్మిని ప్రార్థన చేయాలి ఆ లక్ష్మి కూడా అక్కడే కూర్చొని ఉంటుంది అర్థమైంది కదా సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు అనేది అంతా పేపర్ మీద రాసుకోండి దీనికి ప్రత్యేకంగా సంకల్పాలు లేవు చేతిలో నీళ్ళు వేసుకోవటం ఉధరణత వేసుకోవటం అది చేసుకోవడం ఇది చేసుకో ఏమీ పరిపూర్ణమైనటువంటి మనస్సు ఉండాలా అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఈయన పరిపూర్ణమైనటువంటి రూపమే వల్లభ గణపతి ఇది ఒక విరాట్ రూపం గణపతి రూపాలు అన్నింటిలో కల ఒక విశిష్టమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విరాట్ రూపమే వల్లభ గణపతి మహాగణపతి లక్ష్మీ గణపతి ఇలాంటి అవకాశం మనకు వచ్చింది కనుక ఐదు వందల సంవత్సరాల తర్వాత ఖగోళంలో కూడా ఆరు గ్రహాలు ఆయా రాసుల్లో పరివేష్టితులై ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ లాక్డౌన్ అయిన తరుణంలో మనము ప్రార్థన చేయటానికి అవకాశం వచ్చింది ఎంతసేపైనా ప్రార్థన చేయండి మీ ఓపిక మీ తీరిక కనుక ఎలా చేయాలా ఏమిటి అనేది రెండో వీడియోలు తెలియజేస్తాను అంతేకాకుండా ఆ సమయానికి లైవ్ ఇస్తే కొంతమందికి ముందు ప్రిపేర్ కాలేకపోతారు కనుక మరొక రెండు వీడియోలు మాత్రమే అందించబోతున్నాను ఆ రెండో వీడియోలో మరికొంత పద్ధతి చెప్తాను మూడో వీడియోలో పద్ధతి చెప్తాను ఈ వీడియోని పన్నెండవ తేదీ రాత్రి లోపల ముందుగానే వచ్చేస్తాయి కనుక మీరు ఆ వీడియోని చక్కగా పరిశీలించండి కాకపోతే రాశి ఫలితాన్ని ఒకరోజు ఆలస్యంగానే నేను అందిస్తాను మీకు ఇబ్బంది అంటూ ఏమీ లేదు రాశి ఫలితాల కోసం మీరు తొందరపడకండి ముందు ఈ వీడియోలు చూడండి ఆ వీడియోలు బాగా ఆకలింపు చేసుకోండి ఒకటికి రెండు సార్లు వినండి ఆ శ్లోకాలు అనేది ఆ స్క్రీన్ మీద ఇస్తా ఆ స్క్రీన్ మీద ఇచ్చినటువంటి శ్లోకాన్ని చక్కగా పట్టించండి పదమూడవ తేదీ చక్కగా యూట్యూబ్ ఆన్ చేయండి తన ఆన్ చేయండి దాని ప్రకారంగా మట్టి చేతబట్టుకోండి మీరు పలకటం లేకపోయినా నేను పలుకుతుంటా గనక ఆ పలికేది వినటానికి ప్రయత్నం చేయండి పలికేదాన్ని మీరు కూడా కలిసి పలకండి చాలు ఇంతకంటే అద్భుతమైనటువంటి అవకాశం రాదు స్వస్తి